निर्मल जिले हल्के असेंबली मधोल के गरीब अवाम की खिदमत करना ही मेरा अव्वलीन फरीजा है। गरीब और यतीम नौ निहाल की तालीम और खेल के मैदान में नौ होनहार तलबा की तालीम के अखराजात समेता फाउंडेशन की जानिब से अदा किए जाएंगे। इन ख्यालात का इजहार समेता फाउंडेशन के बानी समेता सुदर्शन राव ने किया। आज समेता सुदर्शन राव की सालगिरह के मौके पर समेता फाउंडेशन और इनके चाहने वालों की जानिब से भैंसा गवर्नमेंट एरिया हॉस्पिटल में मरीजों में फल तकसीम किए गए। बाद अज़ां इनके करीबी रुफका और समेता फाउंडेशन की जानिब से सुदर्शन राव की शालपोशी व गुलपोशी करते हुए सालगिरह की केक काटते हुए जश्न मनाया गया। इस मौके पर सुदर्शन राव ने मीडिया से मुखातिब करते हुए कहा, मेरी सालगिरह की तकरीब में शिरकत करते हुए मेरी उम्र दराज के लिए दुआओं में ख्याल रखने वाले तमाम माओं को तहदिल से शुक्र अदा करता हूं। समाज में गुर्बत के खात्मा सिर्फ समाजी खिदमत से ही अंजाम दिया जा सकता है। नौजवान समाजी खिदमत में आगे बढ़ते हुए समाज के हर तबके गरीब और यतीम तलबा को ढूंढ निकालने और ऐसे तलबा को फाउंडेशन की जानिब से माशी तौर पर ताउन करते हुए तालीम और खेल के मैदान में आगे बढ़ाया जाएगा। इस मौके पर कांग्रेस रहनुमा शंकर चंद्र कौड़ और दिगर मौजूद थे। పీడన లేని సమాజం, అసమానతలు లేని సమాజం, అస్పృశ్యత లేని సమాజం కావాలని సమతా ఫౌండేషన్ కోరుకుంటా ఉంది. ముఖ్యంగా సమతా ఫౌండేషన్ ఏదైతే ఉందో, ఇందాక చాలామంది పెద్దలు మిత్రులు వీళ్ళందరూ చెప్పినట్టుగా విషయం ఏంటంటే, మేము ఎక్కడ కూడా ఒక కులంతో కానీ ఒక మతంతో కానీ ఒక ప్రాంతంతో కానీ సంబంధం లేకుండా సమాజంలో అవసరం ఎక్కడ ఉంది, నీడ్ ఎక్కడ ఉంది, ఆ నీడ్ని మేము మా సమతా ఫౌండేషన్ ద్వారా ఎట్లా ఫుల్ఫిల్ చేయాలి. నిజంగానే మేము చాలా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం, మీకు తెలియదు, మేము ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని సమాచారం ఇవ్వండి. నిజంగా తల్లిదండ్రులు లేక వైద్యం చేసుకోలేని పరిస్థితి ఏమవుతుందో వాళ్ళని ఇవ్వండి. పేదలుగా పుట్టి మరి స్పోర్ట్స్లో నెంబర్ వన్గా ఉంటారు, డ్యాన్స్లో నెంబర్ వన్గా ఉంటారు, యాక్టింగ్లో నెంబర్ వన్గా ఉంటారు. వాళ్ళు యాక్టింగ్లో నెంబర్ వన్గా ఉంటే నాకు ఎన్నో ఇన్స్టిట్యూట్స్తో డైరెక్టర్స్తో సంబంధాలు ఉన్నాయి, తీసుకెళ్ళి నేను పరిచయం చేయించి అక్కడ పెడతాను. స్పోర్ట్స్ ఉన్నాయి, ఆయనకు కావాల్సిన కోచింగ్ ఇప్పిస్తుంది సమతా ఫౌండేషన్, అట్లాగే ఆయనకు కావాల్సిన కిట్స్ కూడా ఇస్తుంది. నిజంగా ఆసుపత్రిలో వైద్యం చేసుకునే పరిస్థితి లేదు, ఏ ఆసుపత్రి అయితే బెటర్ ఉంది, ఉచితంగా చేసే హాస్పిటల్స్ ఎక్కడ ఉన్నాయి, అక్కడికి రిఫర్ చేసే అవసరమైతే మా సమతా ఫౌండేషన్ ప్రతినిధి వచ్చి వాళ్ళకు వైద్యం అందించడం కూడా జరుగుతుంది. రానుపోను ఖర్చులు, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా సమతా ఫౌండేషన్ ఇస్తుంది.